హలో ఫ్రెండ్స్, నా పేరు రాఘవేంద్ర. మీరు చూస్తున్నది ఇన్వెస్ట్ ఇండియా తెలుగు స్టాక్ మార్కెట్ అనాలిసిస్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు ఒక విషయం చెప్పబోతున్నాను. ఇది అందరికీ ఆల్మోస్ట్ తెలిసే ఉండొచ్చు, బట్ తెలియని వాళ్ళ కోసం ఈ వీడియో చేస్తున్నాను. ఇది ఏంటంటే స్టాక్ మార్కెట్ ప్రైస్ అలర్ట్స్ అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఎస్ బ్యాంక్ 365 వచ్చింది, 363 వచ్చింది. అలాగే ఏదైనా మీకు ప్రైస్, ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ బ్యాంక్ మీరు 365 దగ్గర కొందాం అనుకున్నారు, కానీ మీరు బిజీగా ఉండి మీరు చూసుకోలేదు, మీకు తెలియలేదు అసలు అది 365 వచ్చినట్టు, లేకపోతే 363 వచ్చినట్టు మీకు తెలియలేదు అనుకుందాం. సో అలాంటప్పుడు మీకు ఒక అలర్ట్స్ వస్తాయి కదా మొబైల్కి, ఈమెయిల్ కానీ లేకపోతే ఇంకా యాప్ అలర్ట్స్ ఇలా ఉంటాయి కదా. సో అలాంటి అలర్ట్స్ ఒక నోటిఫికేషన్ కనుక మీకు వస్తే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఈమెయిల్ వచ్చింది అనుకోండి మీకు, ఎస్ బ్యాంక్ హ్యాజ్ రీచ్డ్ ప్రైస్ ఆఫ్ 365 రూపీస్ అని. సో అప్పుడు మీకు తెలుస్తుంది ఈ పర్టికులర్ స్టాక్ ఈ ప్రైస్ అవైలబిలిటీలో వచ్చింది అని మీకు ఒక ఐడియా వస్తుంది. సో అప్పుడు మీరు దానికి ఇన్వెస్ట్ చేయాలనుకుంటే చేయొచ్చు, లేకపోతే లేదు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదో ఒకటి హెచ్డిఎఫ్సి బ్యాంక్ స్టాక్ 2000 కన్నా కిందకి వస్తే కొందాం అనుకున్నారు, బట్ మీరు కంటిన్యూస్గా ఎవ్రీడే ఎవ్రీ టైం మీరు చూసుకోలేరు కదా. ఒక్కొక్కసారి ఏంటంటే స్టాక్ 2000 కిందకు వచ్చి మళ్ళీ పెరిగిపోవచ్చు. ఓకే, సో అలాంటప్పుడు ఈ అలర్ట్స్ చాలా బాగా యూజ్ అవుతుంది. సో మీకు అలర్ట్స్ ఎలా సెట్ చేయాలో నేను చెప్తాను. అలా కాకుండా మీకు ఇది ఆల్రెడీ తెలిసినట్లయితే, ఓకే, తెలియని వాళ్ళ కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, సో ఒకసారి చూద్దాం ఎలా చేస్తారు. సో ఇది investing.com. సో నేను ఆల్రెడీ ఇందులో లాగిన్ అయిపోయాను. investing.com లోకి వెళ్తే మీకు డైరెక్ట్గా ఈ ఇండియన్ సింబల్ వస్తుంది, ఇండియన్ ఫ్లాగ్. సో అందులో మీరు లాగిన్ అవ్వండి. మీ జీమెయిల్ కానీ లేకపోతే ఫేస్బుక్ త్రూ కూడా లాగిన్ అవ్వచ్చు. ఓకే, సో ఇక్కడ ఉంది నాది, నేను ఆల్రెడీ లాగిన్ అయ్యాను. సో ఓకే, లాగిన్ అయిన తర్వాత ఇక్కడ మీరు పైన చూడండి, ఈ బెల్ నోటిఫికేషన్ కనపడుతుంది కదా మీకు. ఓకే, ఒకసారి ఉండండి. ఇక్కడ చూడండి, మీరు మీ నేమ్ ఎక్కడైతే ఉందో దాని మీద కర్సర్ తీసుకెళ్ళగానే, ఇది ఈ కర్సర్ దీని మీదకి తీసుకెళ్ళగానే ఇక్కడ అలర్ట్స్ ఫీడ్ అని వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, సో ఈ అలర్ట్స్ ఫీడ్ మీద ఒకసారి క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఓపెన్ అవుతుంది. ఓకే, ఒక పేజ్ ఓపెన్ అవుతుంది. ఆ పేజ్లో మీరు సెట్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, సారీ, అలర్ట్స్ ఫీడ్ మీద కాదు, అలర్ట్ సెంటర్ మీద క్లిక్ చేయాలి. ఓకే, నేను ఆల్రెడీ క్లిక్ చేశాను. అలర్ట్ సెంటర్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ వచ్చింది కదా అలర్ట్ సెంటర్, రెండోది పైనుంచి. సో అలర్ట్ సెంటర్ మీద క్లిక్ చేయగానే మీకు ఇలాంటి పేజ్ ఒకటి ఓపెన్ అవుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు మహానగర్ గ్యాస్ ఇంక్లూడ్ చేయాలనుకోండి, ఒకసారి చూపిస్తాను మీకు. ఇక్కడ క్రియేట్ అలర్ట్లోకి వెళ్ళండి. ఇన్స్ట్రుమెంట్ అలర్ట్స్, దాని కింద క్రియేట్ అలర్ట్ ఉంది కదా, అక్కడికి వెళ్ళండి. ఇక్కడ మీకు ఒక బాక్స్ కనిపిస్తుంది సర్చ్ సింబల్తో. ఓకే, ఇక్కడ క్లిక్ చేసుకుని మీరు ఫర్ ఎగ్జాంపుల్ మహానగర్ గ్యాస్ 830 కన్నా తక్కువ వస్తే కొందాం అనుకున్నారు. ఓకే, సో మీరు ఇక్కడ మహానగర్ గ్యాస్ అని ఎంటర్ చేస్తారు. సో ఇక్కడ వచ్చిన ఇదే MGAS వచ్చింది మహానగర్ గ్యాస్ లిమిటెడ్. సో దీన్ని సెలెక్ట్ చేస్తారు. దీన్ని సెలెక్ట్ చేయగానే ఇక్కడ మీకు ఇంకొక బాక్స్ ఓపెన్ అవుతుంది, మూస్ అబో అని ఉంటుంది. ఓకే, మూస్ అబో కాకుండా మనకు మూస్ బిలో కదా, అంటే ఇంకా తగ్గాలనుకుంటున్నాం కాబట్టి మూస్ బిలో అని కొట్టండి. ఓకే, సో మూస్ బిలో అని కొడితే సో ఇక్కడ మీకు ఆ వాల్యూ అడుగుతుంది. సో మీరు ఫర్ ఎగ్జాంపుల్ 830 దగ్గర కొందాం అనుకున్నారనుకోండి, సో 830 అని ఎంటర్ చేయండి. ఓకే, 830 అని ఎంటర్ చేసి ఇక్కడ మీకు అడుగుతుంది. ఓకే, ఈమెయిల్ నోటిఫికేషన్ కానీ మీరు మొబైల్ యాప్ డౌన్లోడ్ చేస్తే, ఆర్ ఎల్స్ వెబ్సైట్లో మీ ల్యాప్టాప్లో ఇది ఈ సైట్ ఓపెన్ చేసుకున్న, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి ఈమెయిల్ నోటిఫికేషన్. సో ఈమెయిల్ నోటిఫికేషన్ దగ్గర క్లిక్ చేయండి. ఓకే, సో క్రియేట్ అలర్ట్ ఇలా కొట్టండి. ఓకే, సో ఇక్కడ అలర్ట్ యాడ్ అయిపోతుంది. సో ఇక్కడ మహానగర్ గ్యాస్, సో 830 కన్నా తగ్గితే గనక మీకు మెసేజ్ వస్తుంది. ఓకే, మెయిల్ వస్తుంది అండి. ఓకే ఓకే ఫ్రెండ్స్, సో ఇలాగా ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇదే మహానగర్ గ్యాస్ ఫర్ ఎగ్జాంపుల్ 850 దాటితే అమ్మేయాలనుకున్నారు. ఓకే, సో అప్పుడు మహానగర్ మళ్ళీ కొట్టండి, మహానగర్ గ్యాస్. సో దీన్ని మళ్ళీ సెలెక్ట్ చేసుకుంటారు, ఇక్కడ మూస్ అబోవ్ పెట్టుకుంటారు. సో మీరు 830 దగ్గర కొన్నారు, సో 850 దగ్గర అమ్మేయాలనుకుంటే 850 దగ్గర పెట్టుకోండి. ఓకే, సో 850 దగ్గర పెట్టుకుంటారు. ఓకే, సో ఇక్కడ మళ్ళీ సెలెక్ట్ చేసుకుంటారు, క్రియేట్ అలర్ట్ కొడతారు.
ఓకే ఫ్రెండ్స్, ఇదే విషయం మీరు ఇందులో కూడా చేయొచ్చు. మీ జీరోదాలో కానీ మీ దాంట్లో డైరెక్ట్ సెల్లో పెట్టుకోవచ్చు. బట్ మీరు డైరెక్ట్ సెల్ కాదు, మనం ఇక్కడ అలర్ట్స్ వస్తే ఓకే ఇప్పుడు దీని మొమెంటం అర్థమవుతుంది. ఓకే 8:40 దగ్గర ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ 8:30 దగ్గర ఉంది, 8:30 కన్నా తగ్గుతుందేమో అక్కడ కొను, అలా మీకు ఒక అలర్ట్ వస్తుంది. అంటే డైరెక్ట్గా కొనియకుండా అమ్మేయకుండా మీకు ఒక ప్రైస్ అలర్ట్ వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, అదే మీరు డైరెక్ట్గా ఆర్డర్ ఎగ్జిక్యూట్ చేసేయాలనుకుంటే మీరు జీరోదాలోనే డైరెక్ట్ ఆర్డర్ లిమిట్ పెట్టుకొని ఆర్డర్ ఎగ్జిక్యూట్ చేయొచ్చు. నేను ఆర్డర్ ఎగ్జిక్యూట్ గురించి మాట్లాడట్లేదు, మనకు అలర్ట్ మనకు తెలుసుకోవాలనుకుంటున్నారు. ఓకే మీకు 8:30 దగ్గర ఈ ప్రైస్ వస్తుంది, లేకపోతే 8:50 దీని ప్రైస్ వచ్చింది. సో మీకు ఆ ఇన్ఫర్మేషన్ రావడానికి ఒక అలర్ట్, ఈమెయిల్ అలర్ట్ మీకు మీ ఫోన్లో కానీ మీ సిస్టంలో కానీ వస్తుంది అనమాట. ఓకే, సో ఇదే విధంగా ఇప్పుడు మహానగర్ 8:30 వచ్చింది అనుకోండి, నాకు ఒక ఈమెయిల్ వచ్చేస్తుంది జీమెయిల్. నేను పెట్టిన ఈమెయిల్కి ఒక ఈమెయిల్ వస్తుంది, నా మొబైల్లో కానీ ల్యాప్టాప్లో కానీ ఒక ఈమెయిల్ నోటిఫికేషన్ వస్తుంది, మహానగర్ గ్యాస్ 8:30కి వచ్చింది అలాగ. ఓకే, అలాగే 8:50 కన్నా పైకి వెళ్ళి 8:50కి వెళ్తే కనుక అప్పుడు కూడా ఒక ఈమెయిల్ వస్తుంది. సో ఇప్పుడు మహానగర్ గ్యాస్ 8:50 దగ్గర ఉంది. సో ఓకే ఫ్రెండ్స్, సో ఈ వీడియో ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను అందరికీ. సో తెలియని వాళ్ళకి ఇది మంచి టిప్. ఓకే ఫ్రెండ్స్, సో ఈ విధంగా మీరు మీకు నచ్చిన స్టాక్స్ అన్నింటినీ పెట్టుకోండి. ఓకే, మీ వాచ్ లిస్ట్లో పెట్టుకోండి, వాచ్ లిస్ట్లో పెట్టుకొని ఆ ప్రైసెస్ అన్నీ పెట్టుకోండి. సో అది కనుక ఆ ప్రైస్ వచ్చినప్పుడు మీకు ఆ నోటిఫికేషన్ వస్తుంది, దాన్ని బట్టి మీరు యాక్షన్ తీసుకోవచ్చు, కొనాలన్నా అమ్మాలన్నా. ఓకే ఫ్రెండ్స్, ఇది మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేసుకోండి. ఓకే, అలాగే మీకు ఈ వీడియో మీద అభిప్రాయం ఏదైనా ఉంటే కనుక కామెంట్స్లో షేర్ చేసుకోండి. ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియో నేను ఒక ఫ్రీ క్యాష్ ఫ్లోస్ గురించి చెప్తాను. ఇది చాలా ఇంపార్టెంట్, దీని గురించి ఫ్రీ క్యాష్ ఫ్లోస్ గురించి అందరూ మాట్లాడరు. అందరూ ఎప్పుడు పిఈపిఎస్ అది ఇది బుక్ వాల్యూ, ప్రైస్ టు బుక్ వాల్యూ, ఈ రేషియోస్ గురించే ఎక్కువ మాట్లాడుతూ ఉంటారు. బట్ ఒకే ఒక ఫ్యాక్టర్, ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ టు డిసైడ్ ఏ స్టాక్, మనం ఏదైనా స్టాక్ కొనాలంటే అత్యంత ఇంపార్టెంట్ అయిన పారామీటర్ ఫ్రీ క్యాష్ ఫ్లోస్. సో అది ఎలా క్యాలిక్యులేట్ చేయొచ్చు, అదే ఫ్రీ క్యాష్ ఫ్లోస్కి మార్కెట్ క్యాపిటలైజేషన్కి ఉన్న రిలేషన్. సో ఇది వాల్యూ ఒక కంపెనీని కరెక్ట్ వాల్యూలో కొనడానికి కూడా మనకి ఫ్రీ క్యాష్ ఫ్లో ఉపయోగపడుతుంది. అలాగే బ్యాడ్ బిజినెస్లో మనం ఇన్వెస్ట్ చేయకుండా, చెడ్డ స్టాక్స్లో మనకి ఇన్వెస్ట్ చేయకుండా ఈ ఫ్రీ క్యాష్ ఫ్లోస్ కాపాడుతుంది. ఇలా చాలా ఇంపార్టెన్స్ ఉంది ఫ్రీ క్యాష్ ఫ్లోస్కి, దాని గురించి నెక్స్ట్ వీడియోలో మాట్లాడతాను. అలాగే ఆ తర్వాత వీడియోలో ఒక స్టాక్ తీసుకుంటాను, అది మల్టీబ్యాగర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి దానికి, అది కరెక్ట్ వాల్యుయేషన్లో ఉంది, అంటే చీప్గా లేదు, చెప్పాలంటే 10% చీప్గానే ఉంది, అంతేగాని ఎక్స్పెన్సివ్గా లేదు స్మాల్ క్యాప్ స్టాక్. ఆ స్టాక్ గురించి కూడా మీకు క్లియర్ ఐడియా ఇస్తాను. ఓకే ఫ్రెండ్స్, అది ఇప్పుడు మంచి వాల్యుయేషన్లో ఉంది, రైట్ టైం టు ఎంటర్ అని చెప్పుకోవచ్చు. సో అందుకనే ఆ వీడియో కూడా నేను త్వరలోనే మీ ముందుకు తెస్తాను. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే కనుక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నెక్స్ట్ వీడియోస్ కోసం తప్పకుండా చూడండి, అవి చాలా ఇంపార్టెంట్. ఓకే, మీకు స్టాక్ కొనాల్సిన ఒక డెసిషన్ మేకింగ్ పవర్ వస్తుంది వాటితో, ఆ అనాలిసిస్ కనుక మీరు తెలుసుకుంటే. అలాగే నేను డిస్కస్ చేసే ఒక స్మాల్ క్యాప్ స్టాక్ కూడా ఇప్పుడు ప్రజెంట్ మంచి వాల్యుయేషన్లో ఉంది. ఓకే ఫ్రెండ్స్, సో ఈ నా వీడియోస్ నుంచి వచ్చే నోటిఫికేషన్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ ఉంటుంది కదా దానిపైన క్లిక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను డిస్కస్ చేసిన స్టాక్స్ ఎటువంటి రికమెండేషన్స్ కాదు. ఓకే, మీకు ఈ వీడియో నచ్చిందని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.